విజయన్ ప్రసాద్ గారు చాలా ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు విజయన్ ప్రసాద్ గారు ఇస్ అ ఇండియన్ రైటర్, మోస్ట్ గ్రేటెస్ట్ రైటర్, గ్రేటెస్ట్ రైటర్, అట్లాంటి రైటర్. ఆయన మీ స్క్రీన్స్ ఎవరు పెట్టుకోగానే ఎంత ఆశ్చర్యపరిచింది అంటే, ఎంత గొప్ప అనిపించింది అంటే, మీ గురించి చాలా ఆనంద అనిపించింది అంటే, ఐ థింక్ ఇది ఏ అవార్డు కన్నా కూడా అన్నిటికంటే పెద్ద అవార్డు. ఆయనకి నేనంటే బాగా ఇష్టం. ఊరిలో నా ఎనిమి అంటాడు కానీ అది అబద్ధం. అది ఎక్కడ సార్ ఆయనకి ఎట్లా, ఎందుకు అంటే ఆయన రైటింగ్ స్టైల్ మీ రైటింగ్ స్టైల్కి ఉన్న డిఫరెన్సా, లేకపోతే ఏ అప్రోచ్ వల్ల అంత అనిపించింది అంటారు? అంటే మేము అడగొచ్చలేదు, అది ఆయన అడగాలి, ఆయన అడగాలి. బట్ రైటింగ్ స్టైల్ డిఫరెంట్ వల్ల అంతే, ఆయనకి నచ్చింది, నచ్చి ఎవడో ఒకటి నచ్చాడు అంతే. రాజమౌళి నాకు ఫ్రెండ్. ఇప్పుడు చెన్నైలో వెళ్తే కృష్ణవంశీ గారు పిలిచి పరిచయం చేశారు రాజమౌళిని. అప్పుడు రాజమౌళి వాళ్ళ ఫాదర్ పెద్ద రైటర్ అని తెలుసు. అప్పటి నుంచి పరిచయం మీకు రాజమౌళి గారు? అప్పుడు మీ ఇద్దరు డైరెక్టర్ రావలేదు. ఓకే అండి. బట్ రాజమౌళి పెద్ద రైటర్ అని కొడుకు అని తెలుసు. గురు మీ ఫాదర్ని నేను చూడాలని ఒకసారి తీసుకెళ్ళగురు అన్న. అంటే ఇంటికి తీసుకెళ్ళి, ఇంటికి తీసుకెళ్తే ఆయన అక్కడ చైర్ కూర్చుని ఆయన ఏదో అలా ఏదో చదువుకోవడం ఏదో చేస్తున్నాడు. ఆయన వెనకాల సినిమాలు అవార్డులు ఏవో ఉన్నాయి. ఆయన్ని దూరం నుంచి చూసా, పరిచయం చేయనంటే వద్దు వద్దు వద్దులే బాబు, మళ్ళీ భయం వేసింది పరిచయం వెళ్ళి. ఎందుకని ఫస్ట్ నేను ఆయన అలా చూశాను నేను. సార్ అంతేకన్నా గొప్ప విషయం అంటే మళ్ళీ ఈడేటి దగ్గర వస్తున్నాను నేను, ఎందుకంటే ఆ సినిమా మమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది కాబట్టి. ముఖ్యంగా నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటే క్యారెక్టరేషన్తో సినిమా చేయడం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అంటే అంతకుముందు స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ మాకు మా జనరేషన్కి ఓ క్యారెక్టర్తో మొత్తం సినిమా తీసేయచ్చు అనే ఇన్స్పిరేషన్ మాత్రం డెఫినెట్గా మీరే షార్ట్ చేశారు, వి ఫాలోడ్. అందులో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సార్, ఇప్పటికీ నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఒక మంచోడు, ఒక మంచి పోలీస్ ఆఫీసరు, నిజాయితీ గల పోలీస్ ఆఫీసరు, ఒక మందు షాపు క్లోజ్ చేసి ఏం చేస్తాడు, ఎప్పుడో చేసిన కానిస్టేబుల్ పలకరిస్తాడు, ఎలా ఉన్నారు సార్, ఎలా ఉన్నారు సార్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది, నిజంగానే మంచోడు. అలాంటి ఒక విషయంలో కలిగితే బ్యాడ్ అయిపోతాడు. అసలు ఎలా కన్విన్స్ చేశారు అనేది నాకు తెలిసి ఇంతవరకు నేను చూసిన సినిమాలో కానీ, ఇప్పుడు అది హిందీ అవ్వచ్చు తెలుగు అవ్చు, ఇంతవరకు అలాంటి గేట నాకు అనిపించలే. ఒక మంచోడిని ఓపెన్ చేసి వాడిని విలన్ చేయడం అనేది ఇంత జరగల. అది మీకు బాగా మెచ్యూరిటీ వచ్చినప్పుడు చేశారా కూడా కాదు, మీరు వెరీ బిగినింగ్ ఆఫ్ ది కెరియర్లో చేశారు రాశారు, సో ఆ కన్విషన్ ఎట్లా కుదిరింది అనేది ఇంకా అర్థం కాదు నాకు. అది నిజంగా నాకు అర్థం కాదు, కానీ యాక్చువల్గా క్యారెక్టర్ మంచి క్యారెక్టర్, బ్యాడ్ క్యారెక్టర్ కాదు. వీడు ఆర్గెంట్గా ఉండి ఆడు కమిషనర్ అయినా సరే ఆడు సోచుడు మాట్లాడి వాడిని చంపేద్దామని అనుకుంటే, వాడు సేమ్ డిపార్ట్మెంట్ వాడు కొడుకు, వాడికి తాట తీయాలని చేతుల్లో లేకుండా ఎవడో రౌడీలు హైర్ చేసి కొట్టిస్తాడండి, కొట్టిస్తాడు. హెల్ప్లెస్ అంటే తను కూడా హెల్ప్లెస్ ఫీల్ అవుతాడు. హీరో కూడా అంటాడు, మీ అమ్మాయి వెంట పడ్డాను కొడితే ఓకే, అందుకు కొట్టానని చెప్పి ఓకే, వేరే గంజా కోసం కొట్టద్దు, నేను అది సెక్మెంట్ సప్లై చేశాను, ఈ సప్లై చేశాను కొట్టదు అంటాడు. అది అది ఈవెన్ బద్రి సినిమా చూసాను, ఫస్ట్ సినిమా బద్రి, ప్రకాష్ రాజ్ విలన్లా కనిపిస్తాడు, కానీ విలన్ కాదు, వాడు మంచోడు. అవును, అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ యాక్చువల్లీ మీరు ఆలోచించండి, వాడు ప్రొటెక్టివ్ బ్రదరు, చెల్లి అంటే చాలా ఇష్టం, ఎవడికో మంచోడికి ఇచ్చేద్దాం అని అనుకుంటుంటాడు. వీడు వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకొని వాడు వీళ్ళు చెల్లెనికి వెళ్తాడు. ప్రకాష్ రాజ్ కరెక్ట్ ఉంటుంది అందులో కూడా, రెండు సినిమాలు కూడా కత్తి మీద స్వామినే, వెరీ ఎడ్జి మూవీస్ రెండింటిని కన్విన్స్ చేయడం కూడా చాలా కష్టం. మధ్యలో కూడా అది ఫస్ట్ టైం మామూలుగా ఇద్దరు అమ్మాయిలతో ఒకేసారి ప్రేమలో ఉండడం అనేది, అరే అది సరే రా అని అంటాడు, ఇది అమ్మాయి తినం అమ్మాయి గురించి చెప్తాడు. సో ఇద్దరి మధ్య అసలు చాలా బ్యూటిఫుల్ అండి అసలు రెండు కథలు కూడా చాలా కొత్తవి, కొత్తవే అవి నిజంగా రెండు చాలా కొత్తవి అండి. అంటే ఇప్పుడు మళ్ళీ చూస్తే అంటే ఇంకొకసారి చూడాలి మళ్ళీ, అంటే హౌ యూ కన్విన్స్ అనేది ఎట్లా ఆడియన్స్ ఎలా కన్విన్స్ అయ్యారు అసలు ఇద్దరు మంచోళ్ళని తీసుకొచ్చి? అంటే ప్రకాష్ గారి గట్టర్ ఇంకా బాగా ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు ఉండిపోయింది అంటే నాకు, అంటే నిజంగా కూడా లైఫ్లో కనుక ఎంత మంచి ఉండే సరే ఏదో ఒక విషయంలో కలిగితే బ్యాడ్ అయిపోతాడు వాడికి కావాల్సిన విషయంలో. వాడి కూతురు అంటే ప్రాణం, కూతురు అంటే ప్రాణం అని ఎవడ యూజ్లెస్ ఫీల్ పోక్రి వచ్చి కలుగుతుండే ఎలా ఉంటుంది, కొంత కోపం వస్తుంది. సరే ఇలా మాట్లాడడం గురించి కాబట్టి అడుగుతున్నాం మిమ్మల్ని, ఇప్పుడు మాకంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ రాలేదనుకోండి, పానిక్ అయిపోయి ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాదు, అర్థం కాదు ఇంకా ప్యానిక్ అవ్వడం కన్నా ముందు ఇందాక చెప్పినట్టు క్యాన్సిల్ అయితే బాగుండు అనుకుంటా. సో ఇలా ఉంటుంది, సో ఆర్టిస్ట్ వచ్చేవారు వెయిట్ చేస్తాను, వచ్చిన తర్వాత కానీ షార్ట్ పెట్టలేను. సో ఆ విధంగా అంటే మీ నెంబర్ ఆఫ్ డేస్ అనేవి ఇప్పుడు పోకి అనే సినిమా 63 డేస్, 85 డేస్, 85 డేస్ అని ఒక పెద్ద కమర్షియల్ సినిమాకి పోకి ఆల్మోస్ట్ 3 అవర్స్ లాంగ్ కదండి. అవును, 2 అవర్స్ 45 అంతే, 2 అవర్స్ 45 మినిట్స్ అంతా, 2 అవర్స్ 45 మినిట్స్ సినిమా, యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి, పెద్ద కథ, చాలా సీన్స్ ఉంటాయి. సో అంత కథని 85 డేస్ అనేది
మీ యాక్షన్ తీసేస్తే ఒక 50 డేస్ కూడా ఉండదు నాకు తెలిసి డైలాగ్ పోర్షన్ అంతా కూడా 30 డేస్ నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని సినిమాలు 30 డేస్ టాకీ సో యాక్షన్ వల్ల కొంచెం లేట్ అవుతుంది కానీ హౌ యూ మేనేజ్ సార్ ఇప్పుడు ఎవరైనా ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ రాకపోయినా అంటే ఏదో ప్రాబ్లం ప్రాపర్టీ రాలేదు లేకపోతే ఈ లొకేషన్ సరిగా లేదు ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు అవి కూడా మేనేజ్ చేసేసి తక్కువ డేస్ సినిమా తీసేస్తున్నారు సో హౌ యూ మేనేజ్ అండి అట్లా హౌ యూ ప్లాన్ అండి నాకు ఏదైనా రాలేదు ఆర్టిస్ట్ రాలేదు ఈ ఆర్టిస్ట్ లేకుంటే ఏం చేయాలి లేదు వేరే వాళ్ళతో క్లోజ్తో స్టార్ట్ చేస్తా ఈ ఆర్టిస్ట్ వచ్చేంత వరకు లేదా సజెషన్ పెట్టి తీసేస్తుంటాను ఒకవేళ లేదు ఆర్టిస్ట్ రానే రాడన్నారు సినిమా వచ్చేస్తారా సినిమా మార్చేస్తా అంటే సీన్ మార్చేస్తే మరి కథ మారిపోద్దని భయం మారకుండా సీన్ మార్చేసి యాక్టర్ లేకుంటే ఏం చేయొచ్చు వెంటనే మళ్ళీ రాసేసి తీసేస్తుంటాను నేను